మీరు చేస్తున్న బిజినెస్ పది మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే డోంట్ వర్రీ ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్ తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి నమస్తే నేను బిందు వెల్కమ్ టు సుమన్ టీవీ ఇవాళ నాతో పాటు ఉన్నారు రాష్ట్రపతి అవార్డు గ్రహీత చిత్రకళా శాస్త్రవేత్త డాక్టర్ కలశ్రీ కేశవ గురూజీ గారు నాతో పాటు ఉన్నారు ఆయన అడిగి దేవతామూర్తుల గురించి తెలుసుకుందాం నమస్తే గురుజీ నమస్కారం గురుగారు లక్ష్మీ గణపతి అంటూ ఉంటారు శక్తి గణపతి అంటూ ఉంటారు లక్ష్మి గణపతికి ఏమవుతుంది వారి ఇరువురికి సంబంధం ఏంటి గురుగారు చాలా చక్కటి ప్రశ్న ఇది ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే విష్ణు యొక్క పత్ని లక్ష్మి కాబట్టి ఆయన్ని విష్ణువుని లక్ష్మీపతి అంటుంటాం అదేవిధంగా కొందరు శక్తితో పాటు ఉన్నట్టు లక్ష్మీ గణపతి కాకుండా శక్తి గణపతి అని కూడా అంటుంటారు ఆగమశాస్త్ర ప్రకారం విగ్రహ ఆరాధనలో శక్తి గణపతి అనేది తమిళనాట ఎక్కువ ప్రచారం ఉంది ఇంకొన్ని చోట్ల లక్ష్మీ గణపతి అని కూడా పిలుస్తుంటారు అమ్మవారు ఆ వినాయకుడి ఎడమ తొడవ పైన కూర్చొని ఒక బాల రూపంలో ఉంటుంది అక్కడ అమ్మవారు గణపతికి ఏమవుతుంది భార్యగానా లేకుంటే పుత్రిక గానా కుమార్తె అనే తత్వంతో ఉందా ఏమిటది అనేది ఇంతవరకు ఎవరికి అర్థం కానటువంటి విషయం చాలా వరకు తమిళ ఈ శక్తి గణపతి అని అంటుంటారు వాళ్ళకి మనసు ఒప్పుకోక విష్ణు పత్ని కదా ఆమె వినాయకుడి పైన కూర్చోవడం ఏమిటి లక్ష్మీ గణపతి అంటే బాగోదు కదా అనుకుని కొందరు అనుకునే వాళ్ళు ఉన్నారు దానికంటూ ఒక చిన్న ఉదంతం ఉంది క్షీరసాగర మదనం చేసేకు ముందు దేవతలు అసురులు ఆ వాసుకి అనే తాడుతో మందర పర్వతాన్ని చిలుకుతుంటే అమృతంకు బదులు హాలాహాలం పుట్టుకొచ్చింది ఆ హాలాహలం వచ్చేసరికి వీరు కోలాహలంతో గందరగోళం అయిపోయి ఆహాకారాలతో ఆర్తనాదాలతో ఆ పొగకు ఆ హలహల నుండి వస్తున్న ఘాటు అయిన పొగకి ఎరి ఊపిరాడక ఆ శివుడిని ప్రార్థిస్తారు శివుడు ప్రత్యక్షం ఏమయ్యా ఏమైందంటే ఈ హలహలం పుట్టుకొచ్చింది మేమేం తప్పు చేసాము మా శక్తి వంచన లేకుండా సాధన చేసి చెలికితే ఈ హాలాహలం రావటం ఏమిటి ఊపిరాడకుండా పోతుంది లోకం అంతా అంధకారం అయిపోతుంది అంటే ఆ హలాహలాన్ని శివుడు తనలోకి తీసుకొని నీలకంఠుడయ్యాడు అవటమే కాకుండా వారికి హితోపదేశం కూడా చేశారు ఏ పని ప్రారంభించినా మొట్టమొదట వినాయకుడిని ఆరాధన చేసుకొని ప్రారంభించాలి మనం పూజల్లో కూడా మొట్టమొదటి పూజ వినాయకుడికి అందజేస్తుంటాం కాబట్టి అటువంటి వినాయకుడిని ఆరాధించి విఘ్నాలు లేకుండా చేయమని కోరుకుంటే మీకు విఘ్నాలు కలిగేవి కావు మీరు వినాయకుడిని ఆరాధించకుండా ప్రారంభించారు కాబట్టి ఈ హాలాహలం పుట్టుకొచ్చింది ఈసారి ప్రయత్నం చేసే ముందు విఘ్నేశ్వరుడిని ప్రార్థించి విఘ్నాలు రాకుండా చూడవయ్యా ఏదైతే మాకు మొట్టమొదట ఆవిర్భవిస్తుందో దాన్ని నీకే సమర్పించుకుంటాము కానుకగా అని వేడుకోండి అప్పుడు నిర్విఘ్నంగా మీకు అనుకున్నవన్నీ దొరుకుతున్నాయి అని చెప్పేసరికి అసురులు సురులు అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు హాలాహలం గొడవ వదిలిపోయింది వినాయకుడిని వేడుకున్నారు ఏదైతే మొట్టమొదట హాలాహలం తర్వాత పుట్టుకొస్తుందో దాన్ని నీకు సమర్పించుకుంటాము విఘ్నేశ్వర అని వేడుకున్నారు ఇక చిలకటం ప్రారంభించిన వెంటనే ఆ మందర పర్వతం నుండి ఒక అద్భుతమైన తేజస్సుతో ఆ సిరుల తల్లి ఆ లక్ష్మి అనే కన్య ఆవిర్భవించింది అమృత కలశం ఆవిర్భవించింది ధన్వంతరి ఆవిర్భవించాడు అమృతంతో అలాగే ఐరావతం ఆ ఉత్సైశ్రవం ఆ కల్పతరువు చంద్రుడు ఇటువంటివన్నీ అత్యద్భుతమైన లోక కళ్యాణార్థం ఆవిర్భవించాయి మొట్టమొదట ఆవిర్భవించిన లక్ష్మి కన్యా రూపంతో వచ్చిన ఆ లక్ష్మిని వినాయకుడికి సమర్పించారు దేవతలు అసురులు వినాయకుడు సంతోషంతో తలూపి తొండంతో ఆశీర్వదిస్తూ ఆ తల్లిని పుత్రికా సమానంగా తీసుకొని ఎడమ తొడపై కూర్చుండి పెట్టుకున్నాడు అదే ఈ ముద్ర అంతేకాని పుత్రిక సమానంగా తీసుకున్న తర్వాత కూడా ఆ లక్ష్మి అనే కన్యకు సరి అయిన భర్త ఎవరు అని నిర్ణయం చేసుకుంటూ అలా ఒక చూపు తిప్పేసరికి మోహినిగా అవతరించి అమృతాన్ని పంచిపెట్టి దేవతల్ని కాపాడిన విష్ణువు సరైన అందగాడు మొనగాడు ఇతనికే ఈ కన్యను బహుకరించాలని చెప్పి అప్పుడు తన వద్దనున్న లక్ష్మిని తీసుకెళ్ళి విష్ణువు కప్పజెప్పి వివాహం చేశాడట అది ఒక ఉదంతం ఉంది కాబట్టి ఇక్కడ లక్ష్మి ఆయనకు పుత్రికా సమానంగా ఉంది అంతేకాని పత్ని కాదు చాలామంది పొరపడుతుంటారు కాబట్టి ఈ లక్ష్మీ గణపతి ఉంటే ఆ ఇంట విఘ్నములు ఉండవు మొట్టమొదటిసారిగా ఆవిర్భించిన లక్ష్మి ఆ ఆది లక్ష్మి సంతాన లక్ష్మి ధైర్యలక్ష్మి వీరలక్ష్మి విజయలక్ష్మి గజలక్ష్మి ధనలక్ష్మి అన్నీ తనే ఇక్కడ కూర్చొని ఉంది అంటే కన్యగా ఉంది కన్యాలక్ష్మి ఇంట ఉంటే ఆ ఇంట కన్యగా ఉన్నవారికి లక్ష్మీ కటాక్షం పెంపొందటమే కాకుండా ఆ తత్వంతో ఆ తల్లి యొక్క అనుగ్రహంతో త్వరగా వివాహం అవుతుంది అనేది ఒకటి ఉంది విఘ్నములు ఆ ఇంట ఉండవు అనేది మరొకటి ఉంది ఈ చెరుకు గడ ముద్ర కూడా కఠినంగా ఉన్న ఎటువంటి వారినైనా అందులో మధురం దాగి ఉంది ఎటువంటి కష్టాలు కఠినంగా ఉన్నా కూడా ఆ తర్వాత మధురమైన జీవితాన్ని మీరు అనుభవించబోతున్నారు అనే తత్వం ఇందులో ఈమిటి ఉంది అంతేకాకుండా ఆయన చేత అమృత కలశం కూడా ఉంది ఆ అమృత తత్వం ఇంట్లో ప్రసరించి అన్నిండా విజయాన్ని కలగచేసే అత్యద్భుతమైన చిహ్నాలు అందులో ఉన్నాయి అటు ఇటు ఆ కమలము అనేది ఒకవైపు మరొక వైపు చెరుకుగడ మరొక వైపు వాసము దండాయుధములు ఇటువంటివన్నీ ముద్రలు ఉండి ఈ కుడివైపుకున్న ఆ తొండములో కూడా అమృత కలసతత్వం ఒదిగి ఉంది ఆయన కరుణ కటాక్షం ఎక్కడైతే ఉంటుందో ఈ లక్ష్మీ గణపతి అనుగ్రహం ఉంటుందో అక్కడల్లా విజయం తథ్యం విఘ్నాలన్నవి ఉండవు కోర్టు వ్యవహారాలు కానివ్వండి లేకుంటే మరొక భూ సమస్యలు కానివ్వండి సత్ శత్రు విజయం కలగాలంటే కూడా ఇటువంటి చిత్రాన్ని పెట్టి ఆరాధిస్తే దానివలన వారికి చక్కటి ఫలితాలు పొందటం జరుగుతుంది విజయం తథ్యం వారి ఇంట కనకదార పంట పండి తీరుతుంది ఎందుకంటే ఆ సిరుల తల్లి కన్యగా శ్రీకన్యగా ఇక్కడ ఉంది ఆ శ్రీకన్య అనుగ్రహం ఉంటే ఇల్లంతా బంగారుమయం స్వర్ణమయం జీవితమే ఆనందమయం శుభకరంగా లాభకరంగా లక్ష్మీకరంగా ఉండాలంటే ఈ చిత్రాన్ని పెట్టి ఆరాధిస్తే తప్పకుండా అందరికి విజయం శుభం లోక సుఖినో భవంతు నిజంగానే లక్ష్మీ గణపతి శక్తి గణపతి అంటూ చాలా మంది అంటూ ఉంటారు కానీ గణపతికి లక్ష్మి ఏమవుతుంది అనేది మాత్రం చాలా మందికి తెలియదు దానికి సంబంధించి గురుగారు ఇప్పటివరకు వివరించడం జరిగింది ధన్యవాదాలు గురు శుభం శుభం